ఇప్పుడు అందిన వార్త బ్రేకింగ్ న్యూస్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లకు సంబంధించి 30వ తేదీ నాటి తాజా సమాచారం ఇక్కడ ఇవ్వబడింది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. జీతాలు, పెన్షన్ల సమాచారమే కాకుండా ఉద్యోగుల, పెన్షనర్ల అన్ని రకాల సర్వీస్ మ్యాటర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ, డిఏ, డిఆర్, ఇన్కమ్ ట్యాక్స్ తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. 70% వరకు బిల్లులు అప్రూవ్ అయ్యాయి. ఆర్బీఐ వద్ద గ్రీన్ ఛానల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయని తెలుస్తోంది. ఇవన్నీ రేపటికల్లా కొన్ని బ్యాచ్ నెంబర్ల అలాట్మెంట్ దశలో ఉండవచ్చు. అయితే ఇంకా 30% బిల్లులు ఎస్టీఓలచే అప్రూవ్ కాలేదని తెలుస్తోంది. పైన ఇచ్చిన బిల్ స్టేటస్ను బట్టి ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ నెల 25 కల్లా ఎస్టీఓలచే అప్రూవ్ అయిన బిల్లులన్నీ రేపటి నుండి ఈ కుబేర్లో వెయిటింగ్ దశలో ఉంటాయని తెలుస్తోంది. ఇంచుమించు 70% మందికి పేస్లిప్లు డౌన్లోడ్ అవుతున్నాయి. కనుక ఇంకా ఎవరికైనా పేస్లిప్లు డౌన్లోడ్ అవ్వడం లేదంటే వారి బిల్లులు ఇంకా ఎస్టీఓల వద్ద అప్రూవల్ దశలో ఉన్నాయని అర్థం. అంటే ఇంకా ఎస్టీఓలు ఆ బిల్లులను అప్రూవ్ చేయలేదని అర్థం. ఎప్పట్లాగానే ఉద్యోగులకు పేస్లిప్లు నిధి యాప్లో డౌన్లోడ్ అవుతున్నాయి. పెన్షనర్లకు 2 రోజుల నుండి పేస్లిప్లు నిధి వెబ్సైట్లు అంటే సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో డౌన్లోడ్ అవుతున్నాయి. నిధి యాప్లో వీరికి డౌన్లోడ్ కావు. నిధి యాప్ కేవలం ఉద్యోగుల కొరకు మాత్రమే అని గుర్తించాలి. తన వద్దనున్న స్టాక్స్ను ఆక్షన్ ద్వారా ఆర్బీఐలో వేలం వేసి మరో 3,000 కోట్ల రుణం పొందడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ ఆక్షన్ ఈ రోజు అంటే 30వ తేదీన జరుగుతుంది. ఈ సమాచారాన్ని ఆర్బీఐ ఈ నెల 26వ తేదీన ఒక ప్రకటనలో తెలియజేసింది. పైన ఆర్బీఐ ఇచ్చిన సమాచారాన్ని చూడవచ్చు. ఇప్పటికే ఈ నెల 23 జరిగిన ఒక ఆక్షన్లో ఏపీ ప్రభుత్వం 3,000 కోట్ల రుణాన్ని సేకరించింది. ఈ 2 రుణాలు మరో 2 రోజుల్లో రాష్ట్ర ఖజానాకు చేరతాయి. కనుక జీతాల చెల్లింపులు, పెన్షన్ చెల్లింపులు 2వ తేదీ నుండి మొదలవ్వచ్చు. ఇక ఆలస్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ఈపీజేఏ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి ఈ రోజు ఒక్కరోజే సమయం ఉంది. ఇంకా ఎవరైనా సరిచేసి కోసం వారు ఉంటే రుజువులతో ఏపీజేఏ డైరెక్టర్ గారి ఈమెయిల్ ఐడికి పంపాలి. ఇలా పంపలేని వారికి ఆ తర్వాత మరొక అవకాశం కలుగజేస్తామని వారు చెప్తున్నారు. మే 10వ తేదీ నాటికి యాప్ను అన్ని విధాలా సరిచేస్తామని చెప్తున్నారు. అప్డేట్ చేయాల్సినవన్నీ ఇక డీడీఓ గారి లాగిన్ ద్వారానే సరిచేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వారు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలతో మరో అప్డేట్తో ధన్యవాదాలు.